సార్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం తన ఫ్యాన్స్ పైన కోపంగా మాట్లాడారు సార్, ఎక్కువగా రియాక్ట్ అవ్వద్దు, తోకలు కట్ చేస్తా అన్నట్టుగా. అలాగే వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులను కూడా ఆయన ఖండించారు. అసలు జనసేన అంటే వాళ్ళ ఫ్యాన్స్ కి చెప్పారు ఎటువంటి దాడులు చేయకండి అని చెప్పేసి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం మరి ఈ విధంగా ఫ్యాన్స్ పై రియాక్ట్ అయ్యారు, ఏం జరిగింది సార్ అసలు? ఏం జరిగిందో ఇన్సైడ్ మనకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగాను పాజిటివ్గా కూడా ఆయన అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని. ఎందుకంటే ఫస్ట్ టైం వైసీపీ దాడులు, వైసీపీ మీద దాడులు చేయొద్దని చెప్పడం అనేది ఫస్ట్ టైం, ఇది ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి పవన్ కళ్యాణ్ని. ఇది ఇలాంటి స్పిరిట్ చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఎందుకంటే అధికారంలోకి రాకముందు ఎలాగన్నా మాట్లాడతారు, కానీ ఒకసారి అధికారంలోకి వచ్చినాక నువ్వు నీ అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు మనం ఏం చేయగలం అంటే టెంపరీ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేయగలం, లాంగ్ టర్మ్లో ప్రజలకు మనం ఒక లాంగ్ లాస్టింగ్ ముద్ర ఏం వేయగలం అనేది పవన్ కళ్యాణ్ ఆలోచించుకుంటే పవన్ కళ్యాణ్ ఒక మంచి నాయకుడిగా ఎదగగలడు. ఎందుకంటే ఆయన తనకి మంచి అవకాశం వచ్చింది, ఈ 10 ఏళ్ళు ఆయన కష్టపడ్డాడు ఖచ్చితంగా. సో 10 ఏళ్ళు కష్టపడిన దానికి అతనికి ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఒక 21 మంది ఎమ్మెల్యేలు, ఒక 2 ఎంపీలు ఇది సాధించగలిగాడు. వాళ్ళన్న ఫెయిల్ అయిన చోటే ఇతను సక్సెస్ అయ్యాడు. వాళ్ళన్న బిగినింగ్లో బ్రహ్మాండంగా వచ్చాడు చిరంజీవి, 70 లక్షల మంది ఓట్లు వేశారు ఆయనకి, 18% ఓట్లు వేశారు, 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయినా దాన్ని ఆయన నిలుపుకోలేకపోయాడు, దానికి ఆయనకున్న సమస్యలు ఆయనకున్నాయి. అయితే దాని నుంచి గుణపాఠం పవన్ కళ్యాణ్ నేర్చుకుని పవన్ కళ్యాణ్ కన్సిస్టెంట్గా ఉండడం, ఎవరితో ఎలా రాజకీయాలు చేయాలి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ నేర్చుకున్నాడు. అయితే ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే తన అభిమానులు మిగతా వాళ్ళ రాజకీయ కేడర్ లాగా ఉండరు. వీళ్ళు అసలు రాజకీయ కేడర్ కాదు, జనసేనలో ఉండే ఈ కేడర్ అంతా కూడా అభిమానులు తప్ప రాజకీయ కేడర్ కాదు. రాజకీయ కార్యకర్తలు వేరు, అభిమానులు వేరు. రాజకీయ కార్యకర్తలు ఏంటంటే వాళ్ళకి కొంత ఆర్గనైజేషన్ ఉంటుంది, పొలిటికల్ గైడెన్స్ ఉంటుంది, వాళ్ళకు ఒక పొలిటికల్ నాలెడ్జ్ అవన్నీ ఉంటాయి. అందువల్ల ఆర్గనైజ్డ్గా ఉంటారు, వాళ్ళు అన్రూలీగా బిహేవ్ చేయరు. ఎక్కడన్నా 1-2 చోట్ల చేసినా ఓవరాల్గా వాళ్ళకి ఒక లీడర్షిప్, దాని ఏమంటారు ఒక సిస్టమ్ ఉంటుంది, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ ఎప్పుడైనా కూడా కొంత టైట్గా ఉంటే అది పనికి వస్తుంది మనకి. ఆర్గనైజ్డ్గానే జరగాలి, ఏది జరిగినా లూజ్గా ఉండదు, కంట్రోల్లో ఉంటారు ఎక్కడికక్కడ. సో కానీ పవన్ కళ్యాణ్కి ఆ స్ట్రక్చర్ ఎప్పుడూ లేదు, ఆయన పార్టీ నిర్మాణం మీద గట్టిగా ఎప్పుడు కృషి చేయలేదు. ఈ ఫ్యాన్స్ కూడా ఆయన ఎప్పుడు పొలిటికల్ క్లాసులు చెప్పడం, ఆర్గనైజ్డ్గా వాళ్ళని తీసుకురావడం, వివిధ నిర్మాణాల్లో వాళ్ళని భాగం చేయడం, ప్రజా సమస్యల మీద పనిచేయడానికి వాళ్ళని తర్బీజ్ చేయడం, ఇవేవి పవన్ కళ్యాణ్ చేయలేదు. అది ఖచ్చితంగా ఆయన లిమిటేషన్. అది అంటే ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ రీజనల్ పార్టీ నాయకుడిగా తనకున్న ఫ్యాన్ బేస్ని ఒక పొలిటికల్ కేడర్గా మార్చే కార్యక్రమం ఆయన చేయలేదు. దానివల్ల వాళ్ళు అన్రూలీగానే ఉంటారు. నేను చాలాసార్లు చెప్పాను, ఫ్యాన్స్ ఒక్కొక్కసారి ఏంటంటే తోక కుక్కను ఆడిస్తున్నారు అంటారు. కుక్క తోక నాడిచ్చాలి, కానీ తోక కుక్కను ఆడించకూడదు. కానీ స్టార్ విషయంలో అలా జరుగుతుంటుంది. మా ఫ్రెండ్ ఎస్వి శ్రీనివాస్ కూడా దీని మీద మెగాస్టార్ అని పిహెచ్డి పుస్తకం కూడా రాశాడు ఆయన, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అందులో కూడా అతను చెప్పింది ఏంటంటే చాలాసార్లు ఫ్యాన్స్ చెప్పినట్టే స్టార్ బిహేవ్ చేయాలి. అంటే ఇప్పుడు నువ్వు అక్కడ కొట్టు అంటే వీళ్ళు ఫ్యాన్స్ కొట్టాలి స్క్రీన్లో, అంతేగాని వాడు బాబా సినిమాలో రజనీకాంత్ చేసినట్టు నేను హిమాలయాలకు పోతానంటే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే ఫ్యాన్స్ ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో స్టార్ అది చేయాలి. అది స్టార్కి ఫ్యాన్స్కి ఉండే రిలేషన్షిప్, అది రాజకీయాల్లోకి యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది పవన్ కళ్యాణ్ విషయంలో. అక్కడ పవన్ కళ్యాణ్కి ఇబ్బంది. అది పవన్ కళ్యాణ్ ఇప్పటికన్నా అది గ్రహించినట్టుగా మనకు అర్థమవుతుంది. నిన్న ఏం జరిగిందంటే ఆయన మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు పదే పదే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. దాంతో ఆయనకు కాలింది, కాలి మీ ఎంత చూస్తాను, ఏమనుకుంటున్నారు, తమాష చేస్తున్నారా, మీలాంటి వాళ్ళకి జగనే కరెక్టు, భయపెట్టే వాళ్ళకే భయపడతారు, కానీ ప్రేమ చూపించే వాళ్ళని అలసుగా తీసుకుంటారు మీరు, నన్ను మీరు అలసుగా తీసుకోవద్దు, నాకు నేను దేనికి భయపడను అని ఆయన చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. అట్లాగే వైసీపీకి 11 వచ్చినా 1 వచ్చినా వాళ్ళని హీనంగా చూడకండి, అది ఒక కాలం పరీక్ష పెట్టింది వాళ్ళకి, ఆ పరీక్షలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు, దీని నుంచి మనం గుణపాఠాలు తీసుకోవాలి. సో వాళ్ళ మీద దాడులు చేసేది, కక్ష సాధింపు చేసేది చేయకండి అని పిలిపించాడు.
ఇది ఖచ్చితంగా మంచిదే. కాకపోతే పవన్ కళ్యాణ్ పట్ల నాకున్న కంప్లైంట్ ఏంటంటే, ఈ జనరల్ స్పీచ్లు ఇస్తూ ఉంటాడు తప్ప పర్టికులర్ సంఘటన జరిగినప్పుడు ఎందుకు ఖండించడు అనేది నాకున్న కంప్లైంట్. ఎప్పుడైనా జనరల్ స్పీచ్లు ఇవ్వడం ఈజీ, నేను స్త్రీల పక్షపాతి అని మనం 10-100 సార్లు చెప్పచ్చు, కానీ రియల్గా నేను వ్యవహరించే స్త్రీల పట్ల, నాతో కనెక్షన్లో ఉండే స్త్రీల పట్ల నేను కాంక్రీట్ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్. దీన్ని జనరల్ ట్రెండ్, కాంక్రీట్ మేనిఫెస్టేషన్ అంటాం అన్నమాట. అంటే మన లోపల జనరల్ ట్రెండ్ బాగానే ఉందని అందరూ అనుకోవచ్చు, కానీ కాంక్రీట్ మేనిఫెస్టేషన్, నేను మన ఆఫీసులో అందరూ సమానమని ఉపన్యాసాలు ఇస్తుంటా, కానీ నీతో బిహేవ్ చేసేటప్పుడు నేను చాలా రూడ్గా బిహేవ్ చేయడము, లేకపోతే నువ్వు నా కింది వాడు, నువ్వు నేను వస్తే లేదు అని తిట్టడము, ఇవి చేశాను అనుకో, ఆ జనరల్ ఉపన్యాసాలకి విలువ ఉంటుందా? ఉండదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా జనరల్ ఉపన్యాసాలు ఇస్తుంటాడు, కానీ కాంక్రీట్గా జరిగినప్పుడు చేయట్లేదు. ఇప్పటివరకు అనేక కాంక్రీట్గా వైసీపీ మీద దాడులు జరిగాయి, ఏది ఎక్కడా ఖండించలేదు పవన్ కళ్యాణ్. అట్లాగే ఉద్యోగుల మీద నిరంతరంగా ఇది జరుగుతుంది, దాన్ని ఖండించలేదు. నిన్న కూడా రామ్ప్రసాద్ రెడ్డి రవాణా శాఖ మంత్రి భార్య ఎస్ఐని, దాని ఎందుకు పవన్ కళ్యాణ్ ఖండించలేదు? చంద్రబాబు ఫోన్ చేసి వివరణ అడిగాడు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాలి అట్లాంటి విషయాలు. కాంక్రీట్ ఇష్యూస్ వచ్చినప్పుడు నువ్వు స్పందించాలి తప్ప జనరల్ ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. పవన్ కళ్యాణ్కి ఈ ప్రాబ్లం ఉంది, జనరల్ ఉపన్యాసాలు బాగిస్తాడు, నో డౌట్. అది అలా ఏదేమైనా పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడింది అయితే మంచిదే, కానీ పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫ్యాన్స్ బిహేవియర్కి నేను కూడా కారణము. నేను సినిమాలో స్టారు కాబట్టి నేను ఫ్యాన్స్కి లొంగి ఉండాలి, కానీ రాజకీయాల్లో అలా ఉండకూడదు అనేది ఆయనకు అర్థం అవ్వాలి. అర్థమైనా కూడా ఎందుకు చేయలేకపోతున్నాడు అనేది పరీక్షించుకోవాలి. ఆ వైపుగా ఆయన వెళ్తే కానీ లాంగ్ టర్మ్లో నీకు పార్టీ అనేది నిర్మాణం జరగదు. లేకపోతే ఫ్యాన్సే ఉంటారు తప్ప పొలిటికల్ కార్యకర్తలు, రాజకీయ కార్యకర్తలు అనేవాళ్ళు తయారు కారు. సో అది చాలా ఇంపార్టెంట్. అందుకనే చంద్రబాబు సక్సెస్ అక్కడ ఉంది. ముందు నుంచి కూడా చంద్రబాబుకి ఏంటంటే పొలిటికల్ నిర్మాణాన్ని చాలా గట్టిగా ఆయన చేసుకుంటూ వచ్చారు. విద్యార్థి సంఘం నుంచి వచ్చిన వ్యక్తి తెలుగుదేశం పార్టీని చాలా కింది స్థాయి వరకు నిర్మాణాన్ని చాలా స్ట్రాంగ్గా చేయగలిగాడు ఆయన. మామూలుగా కమ్యూనిస్టులకి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి నిర్మాణాలు స్ట్రాంగ్గా ఉంటాయి ఎప్పుడైనా. అక్కడే జగన్ ఫెయిల్ అయింది, ఇక్కడ కేసీఆర్ ఫెయిల్ అయింది కూడా. ఈ రెండు విషయాల్లో ఇద్దరు ఫెయిల్ అయ్యారు. అంటే పార్టీని నిర్మించడం, వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళని పట్టించుకోవడం, అట్లాగే వాళ్ళు ఎక్కడైనా విపరీతంగా బిహేవ్ చేస్తుంటే కంట్రోల్ చేయడం, ఈ నిర్మాణాలని నిర్మించడం, అది విద్యార్థి సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, మహిళా సంఘాలు, ఇలా ప్రజల్ని వివిధ స్ట్రక్చర్స్లోకి తీసుకొచ్చి నిర్మాణాలు చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివిధ సమస్యల మీద ఈ సమస్యలు పనిచేయాలి. అట్లా పనిచేస్తున్నప్పుడే పోరాటాల్లో నుంచే నాయకత్వం, గట్టి నాయకత్వం ఎదుగుతుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఏంటంటే నాయకత్వాన్ని తీసుకురావడం అనేది చేయలేదు. మేబీ ఆయనకు వాళ్ళ అన్న నుంచి కొంత భయం కూడా ఉండొచ్చు, నాయకులు డెవలప్ అయితే వాళ్ళు లాగేసుకుంటారు అనేది ఆయన కొన్నిసార్లు మాట్లాడాడు కూడా, వాళ్ళ అన్నకు మొహమాటం వల్ల వాళ్ళని కంట్రోల్ చేయలేకపోవడం. కానీ ఆ భయం ఉండకూడదు నాయకుడికి, నేను ఎంతమంది ఎదిగినా నేను కంట్రోల్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. మేబీ ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి కొంత కాన్ఫిడెన్స్ పెరిగిందని మనం అనుకోవాలి, లేకపోతే ఈ స్థాయిలో ఆయన ఖండించలేడు. ఇప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ వచ్చింది, సో ఇప్పుడు ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడి నుంచి ఆయన ఇంకొంత డెవలప్ అవ్వాలి. ఓన్లీ మాట్లాడడం వరకు సరిపోదు, దాన్ని ఆచరణలో తీసుకురావాలి. వాళ్ళందరినీ కూడా ఒక నిర్మాణాలకు తీసుకొస్తే మాత్రం పార్టీ గట్టిగా ఎక్కువ కాలం నిలబడుతుంది. సో మరి ఆ వైపుగా పవన్ కళ్యాణ్ వెళ్తాడా లేదని చూడాలి. ఏదేమైనా ఆయన వైసీపీ వాళ్ళ మీద దాడులు చేయకండి, అట్లాగే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకండి అని చెప్పడం అయితే మంచిదే, కానీ అది చెప్తే సరిపోదు, వాళ్ళు పట్టించుకోరు, సరేలేరా అనుకొని వాళ్ళు వెళ్ళిపోతుంటారు. దాన్ని నిర్మాణాల్లోకి తీసుకురావాలి, అలాగే కాంక్రీట్గా జరిగినప్పుడు దాని పట్ల ఆయన స్పందించాలి.